హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మోహన్ మదిలో. లాస్ట్ వీడియోలో మోహన్ అరటి పువ్వుని హార్వెస్ట్ చేయటం చూశారు కదండి. ఒకవేళ ఆ హార్వెస్ట్ వీడియో చూడకపోయి ఉంటే పైన ఉన్న ఐ బటన్ని ప్రెస్ చేయండి, మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. సో మనము ఈరోజు ఆ అరటి పువ్వు గురించి మరియు ఆ అరటి పువ్వుని ఎలా వండుకోవాలో, అంటే మేము ఎలా వండుకున్నామో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఫ్రెష్ అరటి పువ్వును కట్ చేసిన వెంటనే పాలు చూడండి ఎలా వస్తున్నాయో. అరటి పువ్వుతో వంట చేయటమే స్పెషల్ అంటే, ఇలాగా ఫార్మ్ నుంచి ఫ్రెష్గా ఇలా అరటి పువ్వును కోసి దాంతో వంట చేసుకుంటే అసలు ఆనందానికి హద్దులు లేవు. అరటి పువ్వులో చాలా పోషక విలువలు ఉన్నాయండి. ఇది కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది, డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది. పీరియడ్స్ టైంలో లేడీస్ కి హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకు కూడా ఇది తింటే చాలా మంచిది. అరటి పువ్వుని నేను కానీ మోహన్ కానీ ఇప్పటి వరకు తినలేదండి, అసలు దాన్ని ముట్టుకోలేదు కూడా నేనైతే. కానీ ఇప్పుడు మన పొలంలో పెరిగిన తర్వాత దాన్ని టచ్ చేసి దాన్ని చూసి ఇప్పుడు వండుకొని తినాలి అన్నది నాకు మోహన్ కి తెలిసింది. కానీ మేము చాలా లేట్ గా తెలుసుకున్నామే ఈ పువ్వు గురించి అని అనిపిస్తుంది. అషీరాకి ఈ పువ్వు గురించి ఈ ఏజ్ లోనే మేము చెప్పి తనకి తినిపించటం అన్నది మాకు చాలా హ్యాపీగా ఉంది. సిటీల్లో ఉంటూ మోడర్న్ లివింగ్ కి అలవాటు పడిపోయి జంక్ ఫుడ్, పానీపూరీలు, బిర్యానీ, పిజ్జా, బర్గర్లు ఇవన్నీ తింటూ పాతకాలపు వంటకాలన్నింటినీ మర్చిపోతున్నాము. మేము తినమని కాదండి, మేము కూడా అప్పుడప్పుడు తింటూనే ఉంటాము. కానీ ఇప్పటి నుంచి లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నాము. అరటి పండు కంటే అరటి పువ్వులో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. సో ఇదండి అరటి పువ్వు గురించి విశేషాలు, వాటి విలువలు. రండి, మేము అరటి పువ్వుతో ఏం చేసాము, ఏం వండుకున్నాము వీడియోలో చూద్దాం. ఇవి పోలిపాడ్యమి దీపాలండి. కార్తీక మాసం ఆఖరి రోజు వెలిగించుకుంటాం కదా, మోహన్ని సండే వచ్చేటప్పుడు అరటి దొప్పలు తీసుకురమ్మని చెప్పాను పొలం నుంచి. పొద్దునే 4 గంటలకల్లా లేచి 5 గంటలకి దీపాలు వెలిగించుకున్నాను. అసలైతే దీపాలు పొలం దగ్గర చెరువులో వదులుదామని అనుకున్నానండి. అషిరాకి ఎగ్జామ్స్ వల్ల ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బతుకమ్మని వదిలిన చెరువులో వదులుదామని అనుకున్నాను, కానీ కుదరలేదు. ప్రతి సంవత్సరంలాగా ఈసారి కూడా ఇంటి దగ్గర టబ్లో వదిలాను. సాధ్యమైనంత వరకు అషిరాని కూడా పూజల్లో అన్నిట్లోనూ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటానండి. మన పద్ధతులు, పూజా విధానాలు మన పిల్లలకి నేర్పియాలి కదండి. ఇలా ఈ సంవత్సరం కార్తీక మాసం ముగిసింది. రండి, నోరూరించే అరటి పువ్వు కూర ఎలా వండుకోవాలో చూద్దాం. ఏది సులభంగా రాదు, ఎంత శ్రమకి అంత ఫలితం దక్కుతుంది అనేది మన ఈ రెసిపీకి కరెక్ట్గా వర్తిస్తుంది. కూర వండుకోవటం 10 నిమిషాల పనే. దాని ముందు ప్రాసెస్ చాలా శ్రమతో కూడిన పని. మాకైతే గంటన్నర పట్టిందండి. ముందుగా ఇలా పర్పుల్ కలర్లో ఉన్న లేయర్ని తీసేసేయండి. ఇప్పుడు ఈ పువ్వులని నీట్గా ఒలుచుకోండి. పైన వైపు ఉన్న పువ్వులు కొంచెం పెద్దగా ఉంటాయి, మెల్లగా లోపలికి వెళ్ళేసరికి పువ్వులు చిన్నగా లేతగా ఉంటాయి. ఇలాగా మా ఇంట్లో దొంగలు పడ్డారండి, దొంగని చూస్తారా? దొంగలు పడ్డారని ఏమేంటి పని చేసుకుంటుంది? అరటి పువ్వులో ఉండే దొంగలు. నిజం దొంగలు అనుకున్నారా? కాదండి. కొన్ని ప్రాంతాలలో దీన్ని దొంగోడు అంటారు, కొన్ని ప్రాంతాలలో దీన్ని బెరడు అంటారు. వీడియోలో చూపిస్తున్నట్టు పువ్వుని ఇలా మధ్యలోకి ఒలుచుకుని ఈ దొంగని తీసి పారేయండి. వీణ్ణే, ఈ దొంగనే చెప్పింది, తీసి పారేయండి.
ఈ దొంగోడితో పాటు కింద ఒక తెల్లటి రేక్ కనిపిస్తుంది కదండి, అది కూడా తీసేయండి, కానీ పడేయకండి, పక్కన పెట్టుకోండి. దీంతో ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఇప్పటికి స్టార్ట్ చేసి గంట అయిందండి. మరీ పెద్దగా కాకుండాను, మరీ చిన్నగా కాకుండా ఈ చాపర్ సహాయంతో కట్ చేసుకున్నాను. నేను ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేయాలన్నా దీని సహాయంతోనే కట్ చేసుకుంటూ ఉంటాను. పల్చగా మజ్జిగని కలుపుకుని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కట్ చేసుకున్న అరటి పువ్వును వేసి 10 నిమిషాలు నానపెట్టుకోవాలి. అరటి పువ్వుని కట్ చేసిన వెంటనే ఇలా నల్లగా మారిపోతుంది, మీరేం భయపడకండి. అరటి పువ్వులోని వగరతనం పోవటానికి ఇలా మజ్జిగ నీళ్ళల్లో అరటి పువ్వుని కలిపి బాగా పిండుకోవాలి. ఇది చాలా ముఖ్యం, లేకపోతే కూర తినలేము. ఈ మసాలా దినుసులన్నీ 2 స్పూన్ల ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. ఒక 1/2 నిమిషంలోనే ఇల్లు మొత్తం సువాసనతో నిండిపోతుంది. 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకుని వేయించుకోండి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని సన్నగా ముక్కలు తరిగి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. మధ్యలో ఒక స్టెప్ రికార్డ్ చేయలేదండి. మజ్జిగలోంచి తీసిన అరటి పువ్వుని 15 నిమిషాలు నీళ్ళల్లో ఉడకపెట్టుకోవాలి. ఆ ఉడకపెట్టిన దాన్ని వార్చుకుని ఇలా మొత్తం నీళ్ళని పిండి కూరలో వేయాలి. అస్సలు నీరు ఉండకుండా చూసుకోండి, లేకపోతే కూర వగరైపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు కారము, ధనియాల పొడి, గరం మసాలా, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. మసాలాలు వేసి కలుపుతుంటే ఇంకా గుమగుమలన్నీ స్టార్ట్ అయిపోయాయండి. మోహన్కి ఇంకా నోరు ఊరటం స్టార్ట్ అయ్యింది. ఈ స్టేజ్లో కొంచెం నీళ్లు పోసుకుని మనం మజ్జిగలో కలిపినప్పుడు అరటి పువ్వుని కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి, అందుకని టేస్ట్ ఒకసారి చూసి మీకు ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు హమ్మయ్య, మొత్తానికి మన గుమగుమలాడే అరటి కూర ఫ్రై రెడీ. ఇలా పాతకాలపు వంటకాలు ట్రై చేయాలంటే నాకు చాలా ఇష్టం అండి. ఇలాంటి వంటకాలు మీకేమన్నా తెలిస్తే కింద కమెంట్ రూపంలో తెలుపగలరు, వాటిని కూడా ఈసారి ట్రై చేద్దాం. బాగుంది, సేమ్ మష్రూమ్ కర్రీలానే ఉంది నానా. సబ్స్క్రైబర్స్ అందరికి కూడా కమ్ముతా. మీకు కూడా నోరు ఊరుతున్నట్టుంది కదా, ఇది మీకు. పువ్వుల్ని ఒలుచుకునేటప్పుడు ఈ రేకుల్ని పడేయద్దన్నాను కదండి, ఈ రేకులతో ఒక చిన్న రెసిపీ. 1 స్పూన్ ఆయిల్లో ఈ రేకుల్ని వేసుకుని బాగా రంగు మారే వరకు వేయించుకోండి. రంగు మారగానే చిటికెడు, పసుపు, ఉప్పు, కారం వేసుకుని దించేసుకోండి. ఇవి ఒడియాల్లాగా అన్నంలో నంచుకి పనికొస్తాయి, రసం సాంబార్లోకైతే ఇంకా బాగుంటాయి. సో ఇదండి పాతకాలపు వంటకాన్ని మోడర్న్ టచ్ తోటి కొంచెము మేము ఇలా ట్రై చేసాము. సరే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహనమదిలో.